हेलो एव्रीवन, वेलकम अवर चैनल टीएफटी टूरिज्म फूड ट्रेंड। वीडियो अंदर की फेमस स्वीट अयिन काजू बर्फी रेसीपी एला प्रिपेर चेसुको चूपिस्तुन्नानु। नेनु चेप्पे टिप्स फॉलो अवुतू मीरु कूडा इंट्लो ई विधंगा प्रिपेर चेस्ते ई काजू कट्लीनी चाला टेस्टीगा सिंपल गा प्रिपेर चेसुकोवच्चु। मनं बयट स्वीट शॉप स्टाइल्लो पर्चेस चेसुकोनि तिने काजू कट्ली एंत टेस्टीगा उंटुंदो మరింత టేస్టీగా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి। ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బయట మనం స్వీట్ షాప్స్ లో ఈ కాజు బర్ఫీని పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్‌పెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది। అయితే మరింత టేస్టీగా కూడా సర్వ్ చేసుకోవచ్చు। అయితే మరి ఇక లేట్ చేయకుండా పర్ఫెక్ట్ గా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ కాజు బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం। ముందుగా ఇక్కడ నేను 1 కప్పు దాకా జీడిపప్పుని తీసుకున్నానండి। మీరు ఫుల్ గా ఉండే జాయింట్ పప్పునైనా తీసుకోవచ్చు, నేనైతే ఇక్కడ బద్ద పప్పుని తీసుకున్నాను। ఏదైనా సరే 1 కప్పు క్వాంటిటీకి నేను ఇక్కడ మెజర్మెంట్ చెప్తున్నాను। మీరు తీసుకున్న జీడిపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ కంటిన్యూస్ గా మీరు మిక్సీ వేయకూడదండి, ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుందన్నమాట। ఇదే ప్రాసెస్ లో 2 టు 3 బ్యాచెస్ కింద మీరు తీసుకున్న జీడిపప్పునంతా కూడా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని ఈ పొడిని అంతా కూడా మిళించుకోవాలి। సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ నంతా కూడా యాడ్ చేసుకొని పైన ఒక గరిటతో గనుక తిప్పుకుంటే మనకి ఫైన్ పౌడర్ అనేది మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది। ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, ఈ పిండిని మరొకసారి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇది మనం కాస్త ఎక్కువ సేపు గ్రైండ్ చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి, అయినా కూడా మెత్తగా అవుతుంది కాబట్టి మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan ని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ అలాగే 1/4 కప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మనకి 1 కప్పు జీడిపప్పుకి 1/2 కప్పు షుగర్ అనేది స్వీట్నెస్ పక్కాగా సరిపోతుంది। షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనకి ఇక్కడ బాగా ముదురు పాకం వచ్చే వరకు షుగర్ ని మెల్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ ముదురు తీగ భాగం రావాలండి, అప్పుడే మనకి కాజు బర్ఫీ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వస్తుందన్నమాట। ముదురు పాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కాజు పౌడర్ ని అంతా కూడా పాకంలోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో లో పెట్టుకొని ఒక 5 నిమిషస్ పాటు ఉండలనేవి కట్టుకుండా బాగా మెత్తగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఇది త్వరగా అడుగంటుతుందండి కాబట్టి కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలన్నమాట। 5 నిమిషస్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ ని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గీని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కంటిన్యూగా తిప్పుకుంటూ ఉంటే ఒక 2 నిమిషస్ కి మనకి ఇది బాగా దగ్గర పడుతుందండి, మనకి షేప్ అనేది హోల్డ్ అవ్వాలన్నమాట। సో అది టెస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని ఈ విధంగా రౌండ్ చేస్తే మీరు ఏ షేప్ లోకి టర్న్ చేస్తే ఆ షేప్ లోకి హోల్డ్ అవ్వాలి। ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాజు బర్ఫీ పేస్ట్ అంతా కూడా pan కి బాగా థిన్ లేయర్ గా స్ప్రెడ్ చేసుకొని కూల్ చేసుకోవాలి। ఇది త్వరగా చల్లారడం కోసం ఈ విధంగా చేసుకుంటామండి। జస్ట్ ఈ విధంగా థిన్ లేయర్ కింద pan కి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది। ఒక 2 నిమిషస్ కి మనకి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ కి లైట్ గా గీ అనేది అప్లై చేసుకోవాలి। బటర్ పేపర్ లేని వారు ఆప్షనల్ గా మీరు ప్లాస్టిక్ కవర్ నైనా గానీ యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనకి చల్లారిన ఈ కాజు కట్లీ డో అంతా కూడా బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని బటర్ పేపర్ తోనే 4 సైడ్స్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మినిమం 5 టు 8 నిమిషస్ వరకు కూడా ఈ విధంగా నీడ్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్న మనకి సాఫ్ట్ టెక్చర్ అనేది వస్తుందన్నమాట। చేతో కంటే కూడా మీరు ఈ విధంగా బటర్ పేపర్ తో ఫోల్డ్ చేసుకొని నీడ్ చేసుకోవడం వల్ల మనకి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి। ఈ విధంగా ఒక 5 టు 8 నిమిషస్ పాటు బాగా నీడ్ చేసుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ డో అనేది చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యింది।
ఇప్పుడు చపాతీ రోల్ చేసుకునే కర్రకి లైట్గా ఘీ అనేది అప్లై చేసుకుని 3-4 సెంటీమీటర్స్ థిక్నెస్లో మనం ఇక్కడ రౌండ్ షేప్లో కాకుండా స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోవాలి. అప్పుడు మనకి పీసెస్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బటర్ పేపర్ని మీరు రోల్ చేసుకుంటూ అటు ఇటు కూడా తిప్పుకుంటూ స్క్వేర్ షేప్లోకి వచ్చేలాగా ఈ కాజు కట్లీ పేస్ట్ని చక్కగా రోల్ చేసుకోవాలి. సో చూసారు కదా, చక్కగా ఈ విధంగా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 30 మినిట్స్ పాటు పక్కన వదిలేస్తే మనకి కంప్లీట్గా చల్లారిపోతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. పిజ్జా కటర్తో కానీ లేదంటే నైఫ్ని యూజ్ చేసి కానీ మీరు ఇక్కడ డైమండ్ షేప్లోకి కాజు బర్ఫీ పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసుకోవడం కోసం స్కేల్ని యూజ్ చేసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వర్టికల్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. సో చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మీరు కావాలి అనుకుంటే స్వీట్ షేప్ స్టైల్లో మీరు కాజు బర్ఫీని లుక్ వైజ్ కూడా కావాలి అనుకుంటే మీరు పీసెస్ కింద కట్ చేసుకునే ముందే సిల్వర్ ర్యాప్ అనేది మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి, ఆ సిల్వర్ ర్యాప్ని కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి మనకి పీసెస్ అనేవి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటకు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది ఎక్కడా కూడా పాడవకుండా విరిగిపోకుండా పీసెస్ అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయన్నమాట. సో దానికోసం పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత బయటకు తీసి పీసెస్ని రిమూవ్ చేసుకుంటే మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నామో అదే షేప్లో చాలా పర్ఫెక్ట్గా పీసెస్ని తీసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంతేనండి, వీటిని కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో స్వీట్ షాప్ స్టైల్లో కాజు బర్ఫీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకైతే ఈ స్వీట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.